బాగున్నారా అండి? మన ఛానల్లోని టైలరింగ్ క్లాసెస్లోని 16 క్లాసులు పూర్తయినాయి. ఈరోజు వచ్చేసి 17వ క్లాసు. 16వ క్లాసులోని మనం బ్లౌజ్ నెక్ని ఎలా కుట్టుకోవాలనేది, పట్టి ఎలా వేసుకోవాలి మొత్తం మెడంతా కుట్టుకొని చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి మిగిలిపోయింది హ్యాండ్స్. హ్యాండ్స్ చేతులు ఎలా అతికించుకోవాలి, దానికి లోత్ ఎలా తీసుకోవాలన్నది ఇప్పుడు మనం చేతుల్ని కంప్లీట్ చేసేద్దామండి. మన ఛానల్లోని క్లాసెస్ స్టార్ట్ అయినాయి. కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ నుంచి కూడా, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మీరు కంటిన్యూగా చూసారంటే కనుక బ్లౌజ్ క్లాసెస్ ప్రజెంట్ అవుతున్నాయి కాబట్టి బ్లౌజ్ మీద పూర్తిగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయని అనుకుంటున్నాను. మీరు చూడడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. హ్యాండ్స్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలోని నెక్కి ఈ నెక్ పట్టి అంటే మెడపట్టి ఎలా వేసుకోవాలో చూసి కుట్టడం కూడా చూసాం కదండి. ఇది ఈ రకంగా ఇప్పుడు మనకి బ్లౌజ్ ఇంచుమించులో రెడీ అయిపోయింది, హ్యాండ్స్ మిగిలిపోయినాయి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇది ఫస్ట్ మనం ఈ బ్లౌజ్ని పక్కన పెట్టుకుని హ్యాండ్స్ పీస్ని తీసుకోవాలి. మనం ఈ హ్యాండ్స్ పీస్ తీసుకున్న తర్వాత ఫస్టే మీకు చెప్పాను కదండి, కొన్ని పీసులు మీరు పక్కన ఉంచుకోండి, హ్యాండ్స్కి కింద పట్టి జాయిన్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి కింద, దానికోసం అని చెప్పేసి కొద్దిగా లైన్ లైన్గా మనం కొన్ని ముక్కల్ని కత్తిరించుకుందాం. మీ దగ్గర ఎక్కువ ముక్కు ఉంటే కనుక పెద్దది వస్తుంది, లేదంటే కనుక అతుకులు అతికించుకోవాల్సి వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసి ఎంత వెడల్పు కావాలో, మనం వెనకాల పట్టికి ఎంత వెడల్పు కావాలో చూసుకుని మనం కటింగ్ చేసేసుకోవాలి. నేను ఇది కటింగ్ చేసిన తర్వాత చెప్తానండి ఎంత వెడల్పు ఉన్నది పట్టి అన్నది. ఇలా ముందు ఒక ముక్క తీసేస్తాను. ఇలా ఫోల్డ్ చేసి కటింగ్ చేశాను కదా, ఇది ఇలా విప్పి చూస్తే కనుక ఇలాగ 2.5 ఇంచీలు ఉంది. చూసారా, నేను అంచనాగా కటింగ్ చేశాను. 2.5 ఇంచీలకి మీరు పట్టి తీసుకున్నారంటే కనుక దాన్ని ఇలా పెట్టి ఇక్కడ ఇలా మీరు కుట్టుకోవచ్చు. 2 ఇంచీలు కూడా తీసుకోవచ్చు, మీ దగ్గర క్లాత్ లేనప్పుడు 2 ఇంచీలు కూడా తీసుకోవచ్చు. మీకు వెనకాల ఎక్కువ వెడల్పుగా కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ ముక్క తీసుకోండి, లేదు అనుకుంటే తక్కువ తీసుకోండి. నాకైతే ఉండండి, ఇంకొకసారి కొద్దిగా కటింగ్ చేసి తీసేద్దాం. వెడల్పు ఎక్కువగానే ఉంది, మెడపట్టి అంత వెడల్పు వచ్చేసింది. చేతికి ఎక్కువ వెడల్పు ఉన్నా సరే బాగోదు. ఈ రకంగా తీసేద్దాం కొద్ది ముక్క. ఇప్పుడు సరిపోద్ది. ఇప్పుడు చూద్దాం 2 ఇంచీలు. చూసారు కదా, 2 ఇంచీలు కటింగ్ చేసుకోండి. 2 ఇంచీలు చప్పుని మీకు ఒక చేతికి ముందు నేను చూపిస్తాను, రెండో చేతికి మీరే జాయింట్ చేసేసుకోండి. రెండు ఒకేలా కుట్టడం కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా ఒక చేయి మీకు చూపిస్తాను. ఇది ఇంతవరకు ఇలా చూస్తున్నారు, చూసారా సకానికే వచ్చింది. ఇంకా మనకి ముక్కలు కావాలి. ముక్కలు కావాలన్నప్పుడు ఇలా పెట్టేసుకుని, ఇది ఆల్రెడీ మనం కటింగ్ చేసాం కాబట్టి ఇలా దీని మీద ఇలా పెట్టి సమానంగా కటింగ్ చేసేసుకున్నామంటే లైన్గానే ఎన్నైనా సరే వచ్చేస్తాయి అన్నమాట, కొలక్కర్లేదు. ఇలా మీరు 2 చేతులకి ఎంతైతే కావాలో అంత ముక్కలు ఇలా కటింగ్ చేసేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చేయికి ఎంత కావాలో అంత ముక్కలు నేను ఇలా అతికించుకుంటాను. ఇలా పెట్టుకుని జాయింట్ చేసేసుకోవడమే. కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఇంకొక ముక్క కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఇది మిగతా ముక్కల్ని 2వ చేతికి అతికించుకోవచ్చు.
ఇది చూసారు కదా, ఇలా మూడు అంటే రెండు కుట్లు వచ్చింది, మూడు ముక్కలు అతికిస్తే. ఇప్పుడు ఈ పీస్ని ఇలాగ సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు కొత్తగా కుడుతున్నట్టయితే నేను ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టి కుట్టేదానండి, ఇటు ఇటు జరుగుతుంది నాకంటే. ఈ చివర అంటే మీరు ఒక కుట్టు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు, దాని తర్వాత హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇప్పుడే మనం ఇలా పెట్టి కూడా కుట్టేసుకోవచ్చు. ఇలా పెట్టి ఎలా కుట్టాలన్నది చూద్దాం. ఇది చూడండి, మీకు ఆల్రెడీ ఫోల్డింగ్ అనేది తెలిసిపోద్ది. ఇది బయట వైపుకి, ఇది లోపల వైపుకి. ఒకవేళ తెలియలేనప్పుడు ప్లెయిన్ బ్లౌజు అంత పెద్ద తేడా అయితే ఉండదండి. ఏదైనా సరే మీరు ఫ్రంట్కి ఏదైనా సరే బ్యాక్ ఏదైనా సరే మీరు చేయొచ్చు, తప్పేమీ లేదు. అదే ప్రింటెడ్ ఉన్నదంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఏది రైట్ సైడ్ ఏది లెఫ్ట్ సైడ్ అన్నదని. ఒకవేళ ఇది మీరు రైట్ సైడ్ అనుకుందాం, మనం ఇది మనకి రైట్ సైడ్ అయితే కనుక రైట్ సైడ్ వైపు ఇలా రైట్ సైడ్ వైపు ఇవి పెట్టి ఇవి చూస్తున్నారు కదా కుట్టు లోపలకు ఉండేటట్టుగా మడుచుకోవాలి. ఇది కుట్టు లోపలకు ఉండేటట్టుగా ఇలా మడత పెట్టుకోవాలి. పెట్టుకుని అప్పుడు ఆ పట్టీని కుట్టులు లేవనుకోండి ఏం ఇంకా మంచిది, అతుకులు లేకపోతే అతుకుంటే ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని రైట్ సైడ్ వైపు అంటే బయట వైపు నుండి ఇలా పైకి పెట్టి మనం ఈ పాదం ఖర్చుతోనే మనం అటాచ్ అనేది చేయాలి. ఈ పాదం ఖర్చున వెడల్పుని ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు మిగిలిన ముక్కుని ఇలా కట్టింగ్ చేసి తీసేయండి. దాని తర్వాత ఇలా మీరు ఫోల్డింగ్ చేసుకుని చేతు కుట్టు వేసేసుకోవచ్చు. కానీ వాష్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇక్కడ లూజ్ కనుక ఒకవేళ మీరు ఫోల్డ్ చేసి ఉంటే కనుక ఇలా వచ్చేస్తుంది, కుట్టు కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండకూడదు అంటే కనుక ఇలా రైట్ సైడ్ వైపే ఇలా ఓపెన్ చేసి ఈ ఖర్చులు కింద వైపుకు ఉండేటట్టుగా చూసుకుని ఈ చివర ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఖర్చుల మీదకి ఉండేటట్టుగా కుట్టు ఒకటి, ఈ కుట్టు ఈ జాయింట్ దగ్గరికి రాకూడదు. కుట్టు ఈ జాయింట్ దగ్గర రాకుండా ఇక్కడికి ఒక కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా ఇలా కుట్టు కుట్టేసుకుని దాని తర్వాత మనం అతికించిన దానికన్నా కిందకి కుట్టు వేసాం. ఇది ఇక్కడ అతికించింది, ఇదేమో కుట్టు. ఇవి అయిపోయిన తర్వాత దీన్ని ఇలా మడిచేయాలి లోపలికి. ఇలా మడిస్తే ఈ కుట్టు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా కరెక్ట్గా మీకు మడిచినప్పుడు వస్తుంది అన్నమాట. మీ దగ్గర టైం ఉంటే కనుక ఇప్పుడే మీరు ఇలా చేతికుట్లు వేసేసుకోవచ్చు. ఇప్పుడే మీరు చేతికుట్టు వేసుకోవచ్చు. లేదు బ్లౌజ్ అంతా అయిన తర్వాత చేతికుట్లు వేసుకుంటాను అంటే కనుక మీకు ఫిట్టింగ్ చేసినప్పటికట్ట ఇది ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మన మిషన్ కుట్టుని పెద్ద కుట్టులోకి సెట్టింగ్ మార్చుకుని, అంటే ఇక్కడ నెంబర్స్ ఉంటాయి కదండి కుట్టు మార్చుకునేది, అది 5వ నెంబర్లో ఇలా పెట్టుకుని పెద్ద కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. మనం చేతికుట్టు వేసిన తర్వాత అది ఇప్పేసుకుంటాం అన్నమాట. మరి చివరి కాకుండా మధ్యలోంచి చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇది చూడండి ఎంత పెద్ద కుట్టు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ చేతికుట్లు వేసుకున్న తర్వాత నీళ్ళ లాగితే వచ్చేస్తుంది. అలా మనం ఈజీగా చేతికుట్లు వేసుకోవచ్చు. ఫిట్టింగ్ చేసినప్పుడు కూడా మనకి ఇది జరగకుండా ఉంటుంది అన్నమాట. ఈ రకంగానే ఈ పట్టి మనం సేమ్ ఎలాగైతే అటాచ్ చేసామో ఈ ముక్కలతోని ఈ బ్లౌజుకు ఈ పీస్కి కూడా మనం అటాచ్ చేసేయాలి. ఇది నేను అటాచ్ చేసిందా చూపిస్తానండి. సేమ్ ఇదే రకంగా చేయడం కాబట్టి రెండు సార్లు ఎందుకు చూపించడం అని చెప్పేసి నేను సేమ్ ఇదే రకంగా కుట్టేస్తాను.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇటువైపు నేను ఏ రకంగా అయితే కుట్టాను ఈ హ్యాండ్స్ కూడా ఇలాగే కుట్టాను. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ రౌండ్ అయితే కటింగ్ చేసుకున్నాం, కానీ ఫ్రంట్ సైడ్కి లోతు తీస్తారు కదా, అది మనం తీయలేదు. బ్లౌజ్ కానీ డ్రెస్సులు కానీ అది కంపల్సరీ అండి. ఇప్పుడు మనం ఎలా తీయాలి అంటే కనుక, ఇది రైట్ సైడు, ఇది రైట్ సైడు పైవైపు అన్నమాట. ఈ రైట్ సైడు ఎదురెదురుగా ఇలా ఎదురెదురుగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది ఇది ఎదురుగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి. లేదు అంటే కనుక ఇలా పెట్టుకోవాలి. రెండు కూడా పర్లేదండి, ఏది తప్పు కాదు. అది అలా పెట్టుకోవాలి, లేదంటే లోపల వైపులు రెండు ఎదురెదురుగా ఉండాలి. అంటే రైట్ సైడ్ రెండు ఎదురెదురుగా ఉండాలి, లేదంటే కనుక లోపల సైడ్లు ఇలాగా ఎదురెదురుగా ఉండాలి. ఇలా మనం పెట్టుకుంటేనే హ్యాండ్స్ మీకు కరెక్ట్గా వస్తుంది, కటింగ్ ఎప్పుడు కూడా పొరపాటు లేకుండా మీకు వస్తుంది. ఇప్పుడు ఒకటే పద్ధతిని మీరు అలవాటు చేసుకోండి. అయితే లోపల వైపు ఉల్టా వైపుది మీకు ఎదురెదురుగా ఉండేటట్టుగా హ్యాండ్స్ కటింగ్ చేయడం ఫార్ములా మీరు కంటిన్యూ అయిపోయింది. లేదు అంటే కనుక రైట్ సైడ్ పెట్టుకోవడం కంటిన్యూ చేయండి, ఎలాగైనా సరే పర్లేదు. నేనైతే కనుక రైట్ సైడ్ని ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది రైట్ సైడు, ఇది రైట్ సైడ్, చూసారు కదా, ఇది రైట్ సైడు, ఇది రైట్ సైడు. దాని తర్వాత ఈ మధ్యలో కట్ ఉంది కదా, మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నప్పుడే మధ్యలో కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ని ఈ కట్ని ఇలా కలిపేసుకోండి. కలిపి కరెక్ట్గా పెట్టిన తర్వాత ఇలా కరెక్ట్గా మీరు పెట్టుకోండి. ఈ రెండు హ్యాండ్స్ సమానంగా ఉన్నాయా లేవా అన్నది చూసుకోండి. ఇక్కడ కొద్దిగా నాకు ఇక్కడ ఎక్కువ అనిపించింది, అది నేను తీసేస్తున్నాను. మనకి రెండు వైపులా ఒకేలా ఉండాలి కాబట్టి. ఇది చూడండి. ఇప్పుడు అయితే లోతు ఇటువైపు తీసుకోండి, లేదంటే ఇటువైపు తీసుకోండి. ఇటువైపు లోతు తీసుకునేటప్పుడు ఒకవేళ ఇటన్నా సరే ఇటు తీసుకోండి, లేదంటే ఇటు తీసుకోండి. కానీ ఇలా పైవైపు తీసుకుంటే కనుక ఇలా మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ చూసారు కదా రౌండ్ ఇక్కడ తిరుగుతుంది, రెండించీలకి మనం మార్కింగ్ పెట్టాం కదా ఇలాగా, అక్కడ దానికన్నా ముందు నుంచి ఇలా ఇలా మనం ఒక అరఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అన్నా సరే గ్యాప్ ఉంచుతూ ఇలా ఇలా గ్యాప్ ఉంచుతూ ఇక్కడ రెండించీలు మార్జిన్ ఇంచుమించులు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అలా ఇక్కడ వరకు కూడా ఇలా కలుపుకుంటూ వచ్చేయాలి. అది మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. చూసారు కదా ఇలా ఈ రకంగా కలుపుకుంటూ వచ్చేయాలి. ఈ గ్యాపు హాఫ్ ఇంచ్ ఉండాలి, ఆర్ ఇంచ్ గ్యాప్ అనేది చూసారు కదా, కరెక్ట్గా చూసారు కదా, ఆర్ ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఆర్ ఇంచ్ గ్యాప్ అనేది ఇక్కడ ఉండాలి. కనిపిస్తుందండి, మళ్ళీ ఒకసారి డార్క్గా చేస్తాను చూడండి. ఈ రకంగా మార్కింగ్ అనేది ఉండాలి. ఇక్కడ కార్నర్ వచ్చే రాకుండా ఇలా రౌండ్ ఇలా ఆటోమేటిక్గా ఇలా రౌండ్ తిరుగుపోవాలన్నమాట. ఇక్కడ కూడా ఇలా కలిపేయాలి, అంటే ఇక్కడ స్క్వేర్ లాగా ఉండకూడదు అన్నమాట. చూసారు కదా ఇక్కడ ఎలా అయితే రౌండ్ తిరిగిందో ఇటు కూడా అలాగే తిరగాలి. ఇప్పుడు మనం ఇది కటింగ్ చేసేసుకుందాం. ఇలా స్టార్ట్ చేసి ఇలా ఇక్కడి నుంచి ఇలా ఈ రకంగా చూసారు కదా ఇలా రౌండ్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కట్ పెట్టుకోవాలి, ఇలా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ పెట్టుకున్నది కంపల్సరీగా ఫ్రంట్ సైడ్కి రావాలి, ఇది బ్యాక్ సైడ్కి. ఈ కట్ చిన్నది పెట్టుకున్నాం కాబట్టి ఇది ఎక్కడికి రావాలి, ఫ్రంట్ వైపుకి రావాలి. ఇప్పుడు మనం మన బ్లౌజ్ తీసుకుందాం. ఇలా మీరు ఏదో ఒకవైపు తీసుకుని ఇలా పెట్టుకోండి, ఒక హ్యాండ్ ఇలా తీసుకోండి, ఇలా తీసుకుని ఇది రైట్ సైడు, ఇది రైట్ సైడు, ఇది రైట్ సైడ్. చూసారు కదా కుట్లు లోపలికి ఉన్నాయి, ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ రైట్ సైడ్ది ఈ
భుజం దగ్గర ఉన్న కుట్టు వైపుకి షోల్డర్ వైపుకి ఇలా కరెక్ట్గా సెంటర్ పాయింట్ పెట్టాలి. పెట్టినప్పుడు చూసుకోవాలి, ఈ కట్ పెట్టుకున్నాం కదా లోతుకి, అది ఫ్రంట్ వైపుకి ఉండాలి. ఇది చూసారు కదా, ఇది ముందు వైపు భాగం. ఇటువైపుకి ఇలా పెట్టినప్పుడు ఇది ఇటువైపుకి రావాలి. మనకి కట్ ఇటు వచ్చింది, చూస్తున్నారు కదా, ఇటు వచ్చింది, అటు రావాల్సింది ఇటు వచ్చింది అంటే తప్పు అనమాట. ఈ చెయ్యి దీనికి కాదు, ఇది బ్యాక్ సైడ్కి వచ్చింది. ఈ కట్ పెట్టుకుంది, చూస్తున్నారు కదా, ఇది కట్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదండి కట్టు. ఈ కట్టు మనకి అటు రావాలి కానీ ఇటు వచ్చింది, అంటే ఇది మనది కాదు, ఇది ఈ హ్యాండ్ ఇటువైపుది కాదు, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ రెండో చెయ్యి ఉంది కదా, ఇది చూడండి, ఇది కూడా సేమ్ అలాగే మనం పెట్టుకోవాలి. ఇది రైట్ సైడు, ఇది రైట్ సైడు, ఇలా పెట్టుకొని ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టుకుని చూడండి, చూసారా కట్ ఉంది. ఈ కట్ మనకి ఫ్రంట్ సైడ్కి వచ్చింది, అంటే ఒకటి చెయ్యి మనకి ఇక్కడ సెట్ కాలేదు, ఇంకో చెయ్యి మనకి సెట్ అయింది. ఇది ఒక చెయ్యి ఇక్కడ సెట్ అయినప్పుడు ఈ చెయ్యి ఆటోమేటిక్గా అటువైపు సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇది కుట్టుకుందాం. కుట్టుకునేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటేనండి, మనం బ్లౌజ్ పీస్ కింద ఉండాలి, మన బ్లౌజ్ కింద ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజ్ పైన పెట్టి హ్యాండ్స్ పీస్ని కింద పెడతారు, అప్పుడు మీకు ఫిట్టింగ్ సరిగా రాదు. ఇక్కడ మనం ఏంటంటే బ్లౌజ్ కింద పెట్టాలి, హ్యాండ్స్ పైన పెట్టాలి, మీకు పై వైపుకే హ్యాండ్ పీస్ ఉండాలి చేతిది. ఇప్పుడు ఈ హ్యాండ్ పీసు ఈ షోల్డర్కి కరెక్ట్గా కుట్టు, ఈ కుట్టు ఈ మధ్యలో కట్టు కలిసేటట్టు ఇలా పెట్టుకోండి. చూసారు కదా, ఇది రైట్ సైడు, ఇది రైట్ సైడు, అప్పుడే కుట్లు లోపల వైపుకి వెళ్తాయి. ఇలా పెట్టుకుని మీరు ఏది కూడా లాగకుండా ఇక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి. ఈ రకంగా స్మూత్గా ఏది కూడా లాగకూడదు, లాగకుండా కొలుచుకోవాలి. ఈ రకంగా కొలుచుకుంటూ వెళ్ళిపోవాలి. చివరికి వచ్చేసింది మనకి, చూసారు కదా, బ్లౌజ్ పీస్ ఇక్కడికి వచ్చింది, హ్యాండ్ కొద్దిగా ముందుకు వెళ్ళింది. మీకు నేను కటింగ్లోనే చెప్పాను కదండి, ఒక అరించు ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే కాదని. ఇది ఇక్కడ ఎక్కువైంది కదా అని ఫీల్ అవ్వద్దు. మనకి హ్యాండ్ తగ్గితే ముక్క అతికించుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఒక ముక్క కొద్ది ముక్క మనం ఎక్కువగానే కత్తిరించాం. ఎంతవరకు అయితే వచ్చిందో అక్కడికి ఇలా పట్టుకోండి, పట్టుకుని మిషన్ మీద పెట్టి కుట్టు కుట్టుకోవాలి. కుట్టు ఎంత వెడల్పని కుట్టుకోవాలి హ్యాండ్స్ అంటే కనుక, ఇప్పటి వరకు మనం బ్లౌజ్ ఏ కుట్టు కుట్టినా సరే మనం ఈ పాదం ఖర్చుతోనే కుట్టాం. ఈ హ్యాండ్స్ జాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పాదం కన్నా కొద్దిగా ఎక్కువ క్లాత్ ఇక్కడ మిగలాలి, బయటకు రావాలి. ఆ వెడల్పుని ఒక పావుంచు గ్యాప్ వదిలి మనం కుట్టు కుట్టుకోవాలి. పావుంచు గ్యాప్ రావాలి అంటే కనుక ఈ పాదం కన్నా కొద్దిగా ముందుకు రావాలన్నమాట. జాగ్రత్త చూడండి, ఇక్కడ నేను మిల పెడతాను. ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ పీస్ కింద ఉన్నది, అయినా సరే మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా చూస్తున్నారు కదా, పాదం కన్నా కొద్దిగా బయటికి క్లాత్ వస్తుంది. ఇదే లెవెల్లో క్లాత్ వచ్చేటట్టుగా కుట్టు కుట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీరు హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నప్పుడు ఏది కూడా సాగదీయకూడదు. ఇలా కిందది పైది పీసు ఈ కటింగ్ ఉంది చూడండి, అది సమానంగా పెట్టుకోవాలి. ఎగుడు దిగుడు పెట్టుకోకుండా కుట్టు కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు ఇంతవరకు మనం సమానంగా పెట్టినాం కాబట్టి ఇంతవరకు కుట్టు కుట్టేద్దాం. చూసారు కదా ఇంతవరకు వచ్చేసింది. తర్వాత మీకు రౌండ్గా ఉంటే కనుక ఈ పీస్ని ఇక్కడ ఇలా జరుపుకోండి. దాని తర్వాత సేమ్ మామూలుగా పెట్టుకోవాలి. మిగతాదంతా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన రెండు అంచులు కట్ట సమానంగా కలిసేయా లేదా అది మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఏదైనా లాగినట్టు మీకు అనిపిస్తే కనుక, చూసారా ఇలా రావట్లేదు కదా మీకు, ఇక్కడ ఇబ్బంది అనిపిస్తుంది, అప్పుడు ఏమీ చేయక్కర్లేదండి. ఈ పాదాన్ని ఇలా కొద్దిగా తేల్చండి, పాదం తేల్చి ఇలా మీరు స్టడీ చేసేసుకోండి. చేసుకున్నప్పుడు మళ్ళీ పాదాన్ని దింపేయండి. దించినప్పుడు ఇలా సమానంగా చూసారా కుట్టు దగ్గర కరెక్ట్ ఇలా వచ్చేసింది, కుట్టు దగ్గరికి కరెక్ట్గా కటింగ్ వచ్చింది. చూసారండి
అలా మీకు తేడా రాకుండా వస్తుంది. ఇది చూస్తున్నారు కదా కట్టు, ఈ కట్టు కరెక్ట్గా కుట్టు దగ్గరికి వచ్చింది. అప్పుడు మనం ఇలా కుట్టేసుకోవాలి. కుట్టు కుట్టుకునేటప్పుడు ఒక్కటి గమనించండి, మనకి ఇది మెడపట్టి కటింగ్ చేసిన కుట్టినప్పుడు ఇది ఈ పీసు మనకి షోల్డర్ ముక్క ఇటే వెళ్ళింది, ఇటువైపు కూడా అలా కింద వైపుకే వెళ్ళేటట్టుగా ఒకే లెవెల్లోకి వెళ్ళేటట్టుగా చూసుకొని మీరు కుట్టు కుట్టుకోవాలి. చూసారు కదండి, ఈ రకంగా ఒకే లెవెల్లోనూ మనం కుట్టు కుట్టుకుంటూ వచ్చేయాలి. హ్యాండ్స్ ఎప్పుడు జాయింట్ అయిన తర్వాత డబుల్ స్టిచ్ కంపల్సరీ, రెండో కుట్టు అదే కుట్టు మీద రెండో కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఈ రకంగా రెండో కుట్టు వేసిన తర్వాత ఇలా తీసుకుని ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి ఇలా ఏమైనా ఎక్కువగా అనిపించినట్టయితే ఇలా స్ట్రైట్గా ఇలా కట్ చేసి ఇలా తీసేసుకోవచ్చు. ఇలా ఇటువైపు కూడా బాడీకి సమానంగా కటింగ్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా సరే ఫిట్టింగ్ అయిన తర్వాత కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనం రెండో సైడ్ చూద్దాం. రెండో సైడ్ కూడా సేమ్ అదే రకంగా బ్లౌజ్ పీస్ని ఈ రకంగా పెట్టుకుని ఇప్పుడు మనకి ఇటువైపు బ్యాక్ సైడ్ వస్తుంది. ఇందాక మనకి ఫ్రంట్ వచ్చింది కదండి ఇటువైపు, ఇప్పుడు బ్యాక్ వస్తుంది. ఇదే రకంగా ఈ రైట్ సైడ్ వైపు, ఈ రైట్ సైడ్ వైపుని ఇలా పెట్టి సేమ్ అదే రకంగా ఈ కట్ని ఈ కుట్టు దగ్గర పెట్టుకుని ఇలా ఫస్ట్ మనం కొలుచుకోవాలి. కొలుచుకునేటప్పుడు మాత్రం తప్పులు చేయకూడదు, నెమ్మదిగా ఇలా సాగదీయకుండా ఇలా నెమ్మదిగా కొలుచుకుంటూ వచ్చేయాలి. ఎప్పుడు కూడా బ్లౌజ్ అనేది కింద ఉండాలి, హ్యాండ్ పీస్ అన్నది మనకి పైకి ఉండాలి. ఈ రకంగానే మనం జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎప్పుడైతే మీరు కింద పెట్టారో మీకు కుట్టు సరిగా రాదు. చూసారు కదా ఎంతవరకు వచ్చింది, ఇలా ఎంతవరకు అయితే వచ్చిందో చూసుకుని మీరు ఇలా పెట్టుకుని ఫస్ట్ మనం ఎలాగైతే కుట్టు కుట్టుకున్నామో అదే రకంగా కుట్టు కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇది చూసారు కదండి కటింగ్ మనకి కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చింది. ఒకవేళ మీరు కుడుతున్నప్పుడు కొలిచే కొలత తప్పైనప్పుడు ఈ మాత్రం అంటే ఒక్క పావించు ఈ కట్టు ఈ కుట్టికి ఇటు వచ్చినా సరే చిన్నది ఈ షోల్డర్ ఉంది కదండి, ఇంత ఇలా జరిగినా సరే తప్పేమీ లేదు, మీరు కంటిన్యూ చేసేసవచ్చు, అంత ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఈ పావించ్ కన్నా ఎక్కువ ఎక్కడికి కానీ ఈ కట్ అనేది జరిగిపోయిందంటే కనుక ఈ కుట్టు ఇప్పి దాని తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ మనం కుట్టుకోవాలి. ఎక్కువైంది ఇటువైపుకి వచ్చేసింది అనుకోండి అటువైపు జరిపి స్టార్ట్ చేయాలి. అది ఎక్కడికి వచ్చి ఎండ్ అయిపోయింది అనుకోండి ఈ హ్యాండ్ పీస్ని కొద్దిగా ఇటువైపుకి అడ్జస్ట్ చేసుకుని స్టార్ట్ చేయాలి. అంతేగాని మనం కొలత కొలుచుకుని తప్పు కదా అని చెప్పేసి ఇది ఏదో జరిగింది కదా పర్లేదులే అని చెప్పేసి మనం కుట్టు కుట్టేయకూడదు. ఇది నాకైతే మాత్రం చూస్తున్నారు కదా కటింగు షోల్డర్ కుట్టు కరెక్ట్గా వచ్చింది, అలా చూసుకుని కుట్టుకోవాలి. పద్ధతి అయితే కరెక్ట్గా సెంటర్లోకి రావాలి. ఇది కుట్టుకునేటప్పుడు షోల్డర్ కూడా చూసుకోవాలి ఒకసారి. ఇది చూసారు కదా షోల్డర్ కుట్టు ఇటువైపు ఉంది, ఇది కూడా ఇటువైపు ఉండేటట్టుగా ఇలా చూసుకుని ఇలా పెట్టుకుని
అప్పుడు మీరు కుట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే కొద్ది ఫినిషింగ్ దగ్గర లోపల వైపు కొద్ది బాగోదని అంతే తప్ప మీకు ఏమి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే మాత్రం తేడా రాదు. ఒకే వైపు ఉంటే ఇక్కడ స్మూత్గా షోల్డర్ దగ్గర ఉంటుంది, ఉగ్గులు లేకుండా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఈ రకంగా ఈ షేప్ ఇలా వస్తుంది. ఇలా మీరు ఇలా రావాలి అంటే ఇక్కడ మీకు కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు. అప్పుడు ఇలా పాదం కొద్దిగా ఎత్తు చిన్నది ఇలా పాదం ఎత్తితే ఇలా రౌండ్ అనేది మీకు తిరిగిపోద్ది అనమాట. ఈ ఎక్కడైతే మనం లోతు తీసామో అక్కడ చేయాల్సిన పని అంతేనండి. దాని తర్వాత మొత్తం అంతా కూడా బాగానే కుట్టొచ్చేస్తుంది. ఇది కూడా కుట్టు అయిపోయింది. ఇప్పుడు మనం రెండో కుట్టు వేసేసుకోవాలి. కంపల్సరీగా ఇప్పుడు కూడా చేతి అతికించేటప్పుడు రెండో కుట్టు వేయడం మాత్రం మర్చిపోకండి. కుట్టు కుట్టేటప్పుడు ఈ క్లాత్ ఇలా చూసుకోండి, మనకి ఈ కుట్లోకి కింద క్లాత్ రాకుండా చక్కగా చూసుకొని కుట్టండి. ఇది చూసారు కదా ఎక్కడ కూడా ముడతలు లేకుండా అందంగా మనకి హ్యాండ్స్ జాయింట్ అయిపోయినాయి. చూసారు కదండి ఇలా ఈ రకంగా మీరు హ్యాండ్స్ జాయింట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలోనే మనం ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. మన బాడీ మెజర్మెంట్స్తోని మనం మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ని ఈ బ్లౌజ్ని ఎలా మార్కింగ్ అంటే ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలన్నది మనం వివరంగా తర్వాత వీడియోలోనే చూద్దాం. ఇప్పటికి మాత్రం హ్యాండ్స్ ఇలా ఈ రెండు జాయింట్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈ వీడియోస్ని ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఫాలో అవుతేనే మీకు బ్లౌజ్ గురించి పూర్తి వివరంగా మీకు డీటెయిల్స్ తెలుస్తాయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే మనం కలుద్దాం.